చిల్డ్రన్ బాగున్నారా మనం ఇప్పుడు మన ఐదవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠాన్ని చదువుకుందాం నాలుగవ పాఠం ప్రజాకవి కాలోజీ కాలోజీ నారాయణరావు తెలుసు కదా మీకు ప్రజాకవి కాలోజీ అనే టైటిల్ కింద ఈ పాఠాన్ని మనకు ఇచ్చారు ఇది ఇది కూడా వ్యాస ప్రక్రియకు చెందిన పాఠమే మహాకవులను ప్రజాకవులను గురించి తెలుసుకోవడంలో భాగంగా కాలోజీ గురి గారిని తెలుసుకోవడం కోసం కాలోజీ రాసిన రచనలు ఆయన జీవన విశేషాలు విశే ఆయన దేశానికి చేసిన కృషిని భాషకు చేసిన కృషిని మనము ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా నేర్చుకుంటామన్నమాట నేను ఇప్పుడు పాఠం గట్టిగా చదువుతాను మీరు అందరూ టెక్స్ట్ బుక్లో చూడండి సామాన్య ప్రజల బాధలను గాథలను కళలను కన్నీళ్లను ఆనందాన్ని విషాదాన్ని వాళ్ళకు అర్థమయ్యేలా సులభ శైలిలో కవితలు రాసిన ప్రజాకవి కాలోజీ కాలోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజా కాలోజీ ఈ పేరు చాలా పొడవుగా ఉండడంతో కాలోజీ తన పేరును కాళోజీ నారాయణరావుగా మార్చుకున్నారు కాలోజీ ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో జన్మించారు కాలోజీ తల్లి పేరు రమాబాయమ్మ ఆమె కన్నడిగుల ఆడపడుచు కాలోజీ తండ్రి కాలోజీ రంగారావు ఆయన మహారాష్ట్రకు చెందినవారు చూసారా ఈ కాళోజీ నారాయణరావు గురించి మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ కాలోజీ నారాయణరావు చాలా సులభమైన పదాలతో కవితలను రాశారు ఎలాగంటే సామాన్య ప్రజలను ప్రా సామాన్య ప్రజలు పడే బాధలు ఈయన కవిత్వంలో కనపడతాయి వారి సామాన్య ప్రజలు పేదవాళ్ళ యొక్క గాథలని ఆయన కేయల్గా రాశారు వారి కళలను కన్నీళ్లను ఆనందాన్ని విషాదాన్ని సామాన్య ప్రజలకు సా పామరులకు చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్లకు కూడా సులభంగా అర్థమయ్యేలాగా ఆయన కవితలు రాశారు కాలోజీ పూర్తి పేరు చాలా పెద్దగా ఉన్నది మళ్ళొకసారి చెప్తాను చూడండి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్రాజా కాలోజీ ఆయన పేరు అందరూ మనం అంత పొడువుగా పలకలేక కాలోజీ అని షార్ట్గా మనం గౌరవంగా కాలోజీ నారాయణరావు గారిని కాలోజీ అని పిలుచుకుంటాం పిల్లలు కూడా కాలోజీ అని పిలుచుకుంటారు మరి కాలోజీ ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని ఎక్కడ పుట్టారు ఆయన ఇప్పుడున్న కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో జన్మించారు ఆయన కర్ణాటకలో జన్మించారు రెట్టిహల్లిలో జన్మించారు ఆయన కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు కాలోజి నారాయణరావు మరి ఆయన తల్లి రమాబాయమ్మ ఆమె కర్ణాటకకు చెందిన ఆమె కర్ణాటక ఆడపడుచు ఆడపిల్లల్ని మనం ఆడపడుచు అంటాం కదా కర్ణాటకలో కర్ణాటక చెందిన రమాబాయమ్మ తండ్రి ఏమో కాలోజి రంగారావు రంగారావు రమాబాయమ్మ ముద్దుల కొడుకే కాలోజీ నారాయణరావు అర్థమైందా పిల్లలు అట్లే వీళ్ళకి ఇద్దరు కుమారులే పుట్టారు రెండవ సంతానం కాలోజీ కాలోజీ పుట్టిన ఐదారు నెలలకే ఆయన తల్లి పరమపదించింది పరమపదించడం అంటే చనిపోయింది ఆయన ఐదారు నెలల ఏజు ఉన్నప్పుడే కాలోజి నారాయణరావు మాతృ వియోగం పొందారు అంటే తల్లి చనిపోయింది ఐదారు నెలల వయసులోనే చనిపోయింది తల్లి అప్పటి నుంచి కాలోచిని వలన అన్నగారైన రామేశ్వరరావు పెంచి పెద్ద చేశారు కాలోచిని ఎవరు పెంచారు అన్న రామేశ్వరరావు పెంచి పెద్ద చేశారు రామేశ్వరరావు ఉర్దూ భాషలో షాద్ కలం పేరుతో కవితలు రాసేవారు ఆయన కూడా ఉర్దూ భాషలో కవితలు రాసేవారు ఆయన ఏ పేరు మీద రాసేవారంటే షాద్ అనే పేరుతోటి ఉర్దూలో కవితలు రాసేవాళ్ళు రామేశ్వరరావు రామేశ్వరరావు ఎవరు కాళోజీ గారి అన్న కాలోజీ పూర్వీకుల్లో కొందరు వరంగల్ జిల్లాలోని మరి మణి మడికొండకు చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పూర్వీకులు బంధువులు వాళ్ళ పూర్వీకులు కొందరు వరంగల్ జిల్లాలో కూడా జీవించి ఉండేవాళ్ళు దాంతో పంతొమ్మిది వందల పదహారులో కాలేజీ కుటుంబకులు తమ నివాసాన్ని మడికొండకు మార్చారు పద్నాలుగులో పుట్టాడు కదా అయినా మరి తల్లి చనిపోయింది ఆయన అన్న సంరక్షణలో ఉండిపోయాడు అప్పుడు ఆయన రెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో నారాయణరావు జన్మిస్తే పదహారులో పంతొమ్మిది వందల పదహారులో వరంగల్ జిల్లాలోని మడి మడికొండకు వాళ్ళు షిఫ్ట్ అయ్యారనమాట వాళ్ళ బంధువులు అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి కాలోజీ తల్లి మాతృభాష కన్నడం తల్లి రమాబాయమ్మ యొక్క మాతృభాష ఏంటిది కన్నడం తండ్రి మాతృభాష మరాఠీ ఎందుకంటే ఆయన మహారాష్ట్రకు చెందినవాడు మహారాష్ట్ర ప్రజల భాష ఏమిటి మాతృభాష మరాఠీ కర్ణాటక ప్రజల మాతృభాష ఏమిటి కన్నడ కన్నడ మరాఠీ తల్లి ఏమో కన్నడ మాతృభాష కలిగి ఉంటే తండ్రి ఏమో మరాఠీ మాతృభాషగా ఉండేవాళ్ళు ఈ కారణంగా చాలా చిన్నతనంలోనే కాలోజీకి రెండు భాషలు అలవడ్డాయి మరి తల్లిదండ్రులు మాట్లాడే భాషనే ఆటోమేటిక్గా పిల్లలకు వస్తుంది కదా వాళ్ళు వరంగల్లో జీవించి ఉన్నప్పటికీ తల్లిదండ్రి భాష కొంత కాలోజీ నారాయణకి ముందుగానే అలవడింది అనమాట వరంగల్కు నివాసం మార్చడంలో కాలోజీకి తెలుగు భాషలో బాల్యం నుండే ప్రవేశం లభించింది చిన్నతనంలోనే కాలోజీకి కన్నడం మరాఠీ తెలుగు ఉర్దూ భాషలు వచ్చేశాయి ఎందుకు ఉర్దూ వచ్చింది ఉర్దూ టచ్ కూడా ఉంది కాలోజనారాయణరావుకి ఎందుకంటే ఆయన సంరక్షణ సంరక్షకుడు సంరక్షకుడైన రామేశ్వరరావు ఉర్దూలో కవిత్వం రాసేవాడు కాబట్టి తల్లి ద్వారా కన్నడ తండ్రి ద్వారా మరాఠీ ఈ వరంగల్లో జీవించడం వల్ల తెలుగు అట్లా అన్న రామేశ్వరరావు ద్వారా ఉర్దూ ఈ నాలుగు భాషల పైన చిన్నప్పటి నుంచే కాళోజీ నారాయణరావుకి ప్రావీణ్యం ఏర్పడింది మక్కువ తెలుసు ఆ భాషలు కాళోజీ చిన్నప్పటి నుండి ప్రతిదీ అడిగి తెలుసుకునేవారు చెడు పనులను వ్యతిరేకించేవారు ఆయనకు చిన్నతనంలో ప్రహ్లాద చరిత్ర ఎంతో నచ్చింది ప్రహ్లాదుడి పాత్ర ఆయనకు ఆదర్శ పాత్రగా మారింది అందుకే చిన్న వయసులోనే కాలోజీ తండ్రి ఇరణ్యకశపుడి నిరంకుశత్వాన్ని ఎదిరించిన ప్రహ్లాదుని గూర్చి పదే పదే చెబుతుండేవారు అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు కాలోజీ నారాయణరావు తండ్రి ఏం పేరని చెప్పాను తండ్రి పేరు కాలోజీ రంగారావు రంగారావు గారు చిన్నప్పటి నుంచి ప్రహ్లాద చరిత్రను తన కొడుకు కాలోజినారాయణరావుకి ఎక్కువగా చెప్పేవాడు ప్రహ్లాదుడు ఎవరు హరిభక్తుడు విష్ణుమూర్తిని భక్తి స్థుతిస్తాడనమాట ఒక రాక్ష ఇరణ్య కడుపులో పుడతాడు విరణ్య కొడుకు ప్రాహ్లాదుడు ప్రాహ్లాదుడు పుట్టినప్పటి నుంచి నారాయణ నారాయణ అని నారా నారాయణుణ్ణి విష్ణుమూర్తిని పూజిస్తాడనమాట మరి రాక్షస సంతతి వాడైన తన తండ్రి దేవతు కొడుకేమో దేవుణ్ణి పూజిస్తుంటే జీర్ణించుకోలేకపోయాడు ఒరే నువ్వు హరి అని అనొద్దు నారాయణ అని పూజించొద్దు నువ్వు నన్ను పూజించు దేశమంతా నేను రాజుని హిరణ్య నన్ను పూజిస్తారు నా ప్రజలంతా నువ్వు నా కడుపులో పుట్టిన నువ్వు అరిని పూజించడం ఏంటి అని చెప్పి ఆ కొడుక్కి ప్రహ్లాదుడికి రకరకాల శిక్షలు విధిస్తాడు కానీ శిక్ష విధించిన ప్రతిసారి విష్ణుమూర్తి తనని రక్షిస్తూ వస్తాడనమాట అంటే దుష్టుడైన రాక్షసుడైన ప్రాహ్లాదుని తండ్రిని ఆఖరికి విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి చంపేస్తాడు దుష్ట సంవారం చేస్తాడు నరసింహ హిరణ్య కశ్యపుణ్ణి ఈ కథ మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు అది మనం తర్వాత చెప్పుకుందాం ప్రహ్లాదుడి ప్రహ్లాదుని ఇబ్బంది పెడతా ఉంటే తండ్రి అప్పుడు విష్ణుమూర్తి నరసింహ రూపంలో ప్రత్యక్షమై ఆ హిరణ్య కశ్యపుణ్ణి చంపేస్తాడు ఇది దుష్ట సంవారంలో భాగంగా జరుగుతుంది ఈ కథని మంచివాడైన ప్రహ్లాదుడు చెడును ఎదిరించి తన తండ్రికి వ్యతిరేకంగా ఎదిరించి నారాయణ్ణి పూజించి మంచిని కాపాడుతాడు ధర్మాన్ని కాపాడుతాడు భక్తిని కాపాడుతాడు అనే అంశాన్ని తన తండ్రి రంగారావు ఈ కాలోజి నారాయణరావుకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ వచ్చేవాడనమాట కాలోజీ చిన్న వయసులోనే కవిత్వం రాయ రాయడం మొదలు పెట్టారు నా చుట్టూ జరుగుతున్న సంఘటనలే నా కవిత్వానికి ప్రేరణ అంటూ కాలోజీ తన మొట్టమొదటి కవితా సంకలనం నా గొడవలో పెట్టాడు ఏమన్నాడు చెప్పారు నా గొడవ అనే పేరు మీద ఆయన ఒక బుక్కును రాశారు దాంట్లో చెప్పారనమాట నా చుట్టూ జరుగుతున్న అంశాలే నాకు ప్రేరణ ఆ అంశాలతోటి ప్రేరేపితమై నేను ఈ మంచి చెడు చెప్తున్నాను మీకు అని నా గొడవలో ఆయన చర్చించాడనమాట కాలోజీకి కవిగా గొప్ప పేరు తెచ్చిపెట్టిన పుస్తకం నా గొడవ కాలోజీ నారాయణరావు రాసిన గొప్ప పుస్తకం ఏది నా గొడవ నా గొడవ అనే టైటిల్ తో ముద్రించిన బుక్ దీనిని పంతొమ్మిది వందల యాభై మూడులోనే ప్రచురించారు కవిగా కాలోజిని మరొకరితో పోల్చినప్పుడు మనకు యోగి వేమన గుర్తుకు వస్తారు వేమనలాగే కాలోజి తన జీవిత అనుభవాన్ని కవిత్వంగా మలిచారు వేమనలాగే అత్యంత సులభ శైలిలో కవితలు రాశారు సామాన్య ప్రజల జీవితంలోని అన్ని పార్శ్వాలను కవితా రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు అందుకే ఆయనను ప్రజాకవి అన్నారు నా గొడవలో కాలోజీ చెప్పిన ఒక కవిత ఇలా ఉంది ఒక కవితను కూడా నా గొడవలో ప్రచురించిన కవితల్లో ఒక భాగాన్ని మీకు పుస్తకంలో ఇవ్వడం జరిగింది కాలోజి నారాయణరావు చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల మక్కువ చూపి చిన్నతనంలోనే నా గొడవ అంటే పంతొమ్మిది వందల యాభై మూడులో నా గొడవను ఆయన మరి అది అప్పటి నుంచి మరణించే వరకు రకరకాల పుస్తకాలని ఆయన ప్రచురించడం జరిగింది నారాయణ నారాయణరావును యోగి వేమనతో పోలుస్తారు వేమన తెలుసు కదా విశ్వదాభిరామ వినుర వేమ శతక పద్యాలు రాసిన ఆయన వేమన శతకం తెలుసు కదా ఆ వేమన ఏ విధంగా అయితే సహజ సిద్ధంగా నేర్చుకొని తన జీవిత అనుభవాలనే పద్యాల రూపంలో నీతి సుధల నీ శతక పద్యాల రూపంలో ఏ విధంగా అయితే రాశాడో అదే విధంగా తన జీవిత అనుభవాలను కాళోజీ నారాయణరావు పుస్తకాల రూపంలో గేయాల రూపంలో రాసి మనకు అందించారనమాట సాహిత్యానికి గొప్ప సేవ చేశాడు మరి ఆయన రాసిన కవి గేయం ఏ విధంగా ఉందో చూద్దాం కవిత అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట అన్న ఆయన రాసింది ఈ విధంగా ఉంది ఒక చిన్న భాగాన్ని మీకు ఇచ్చారు అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒక చోట కమ్మని చకిలాలు ఒక చోట గట్టి ఇంకొక చోట మరో చోట ఇలా ఉంది ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే ఉందనుకోవడం దురాశ ఇది ఆయన రాసిన కవిత పద్ధతి అన్నపు రాసులు అంటే అన్నము ధాన్యము గుట్టలు గుట్టలగా పేరుకుపోయి రూములలో ధాన్యాగారాలలో ఒక చోట ఉంటే ఆకలి మంటలేమో మరో చోట ఉంటాయి పేదవాళ్ళేమో ఆకలి మంటలతో అలవటించిపోతుంటారు ధనవంతుల ఇళ్లల్లోనేమో ధనరాశులు అలాగే మూలిగిపోతుంటాయి అందుకే ఆయన ఏమన్నాడు ప్రస్తుతి పేద ధనికని తారతమ్యం ఏ విధంగా ఉంటుందో ఆయన కవిత్వంలో చెప్పారనమాట అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒక చోట అన్నాడు పేదవాళ్ళ దగ్గర ఏమో ఆకలి మంటలు ఉంటాయి ధనరాసులు ఇంకో చోటు ఉంటాయి ఎప్పుడు కూడా ఆకలి మంటలు ఉన్న చోట ధాన్యపు రాసులు ఉండవు అని దాని అర్థం ఆకలి మంటలు ఒక దగ్గర ఉంటే ధనపు రాసులు ఒక దగ్గర ఉంటాయి కమ్మని చకిలాలు ఒక చోట ఉంటాయి చకిలాలు అంటే కమ్మగా ఉండే ఒక పిండి పదార్థాలు ఒక చోటు ఉంటే గట్టి దవడలు ఇంకొక చోటు ఉంటాయి చెకిలాలను నమలాలంటే గట్టి దవడలు ఉండాలి గట్టి దవడలు ఉన్నోళ్ళకేమో చెకిలాలు నమలదామంటే ఉండవు గట్టి దవడలు లేని వాళ్ళ దగ్గర చెకిలాలు ఉంటాయి ఇదే ప్రపంచం రీతి అంటే పేదవాడి దగ్గర ధనం ఉండదు తిందామన్నప్పుడు తిండి అందుబాటులో ఉండదు ఇదే మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి పరిస్థితులకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవాలి సమాజం నిజానికి సమాజం ప్రకృతి ఏ విధంగా ఉందో పూర్తి అవగాహనను మనం కల్పించుకున్నట్లయితేనే ఈ సమాజంలో ఈ ప్రక ప్రకృతిలో మనం జీవించగలుగుతాం ఈ ప్రకృతి పైన అవగాహన లేకపోతే మనం జీవించడం కష్టమైంది మన దగ్గర నమలడానికి దవడలు ఉంటాయి కానీ చెకిలాలు ఉండొద్దు మరి చెకిలాలు ఇంకో దగ్గర ఉంటాయి ఇది ప్రకృతి ఇది సమాజం యొక్క పోకడ స్థితిగతులు దీన్ని మనం అవగతం చేసుకుంటేనే మన జీవనాన్ని అసుఖ సంతోషాలతో తీర్చిదిద్దుకోగలుగుతామన్నమాట దాన్నే ఆయన ఈ కవిత రూపంలో చెప్పారు ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయం వస్తుందో రాదో వస్తుందో రాదో అనుకోవడం నిరాశ పడద్దు అది నిరాశ ఉదయించింది అట్లానే ఉందనుకుంటే ఉదయం ఉదయిస్తుంది ఉదయం అట్లనే ఉంటుందా ఉదయం పోయి పగలొస్తుంది పగలు పోయి సాయంత్రం వస్తుంది అట్లానే ఉంట ఉంటుంది అనుకోవడం దురాశ అవుతుంది నిరాశ ఏది దురాశ ఏది ఇక్కడ రెండు లైన్లలో కాలోజీ చెప్పారు అవన్నీ అక్షర సత్యాలు ఆని సరళమైన పదాలతో విపులంగా సులభంగా అర్థమయ్యేటట్టుగా ఆయన గేయాలు ఉంటాయి మీరు కాలోజీ నారాయణరావు రచనలు దొరికితే ఇంటర్నెట్లో బోలెడైన ఉంటాయి కొన్ని వీలైతే మీరు చదువుకోండి నెక్స్ట్ పేజీని మీరు చూడండి ఇలాంటి అక్షర సత్యాలు నా గొడవలో ఎన్నో ఉన్నాయి అల్పాక్షరాలతో అనంత అర్థాన్ని నింపిన మహాకవి కాలోజీ కాలోజీ కేవలం కవి మాత్రమే కాదు ఆయన రజాకర్ వ్యతిరేక ఉద్యమంలో పోరాడారు స్వాతంత్రానికి పూర్వం కాలోజీ నారాయణ హైదరాబాదులో నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజాకారుల పాశవిక మతోన్మాదానికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేశారు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళారు మన హైదరాబాద్ రాష్ట్రం భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇమీడియట్ గా భారతదేశంలో కలవలేదు నిజాం ప్రభుత్వం లో ఉండేది నిజాం రాజు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని మాత్రం పోలీసు చర్య ద్వారా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశంలో కలుపుకుంది అంటే దాదాపు సంవత్సరం పాటు ఇక్కడ ప్రజలు మనం భారతదేశంలో కలవలేదు ఇబ్బందులు పడ్డారు ఇక్కడ నిజాం రాజు ఆధ్వర్యంలో చేసి పనిచేసిన రజాకారులనే సైన్యం సైనికులు ఒక రకమైన ఒక గ్రూప్ రా సైనికులు విలేజెస్ మీద పడి దారుణాతి దారుణాలు చేసేవాళ్ళు అనమాట ఎవరిని ఎదురు చెప్పకుండా స్వాతంత్రం రాకుండా విలేజెస్లో పెద్దవాళ్ళందరినీ కవులని ప్రజాప్రతినిధుల్ని జర్నలిస్టులని అందరినీ అణిచివేసే కార్యక్రమం చేసేవాళ్ళు ఎక్కడి వాళ్ళని అక్కడ క్రూరంగా కొట్టేవాళ్ళు చంపేవాళ్ళు దారుణాలు చేసేవాళ్ళు అనమాట అప్పుడు రజాకారుల టైము నిజాం ప్రభుత్వ టైంలో మీరు హిస్టరీ హైదరాబాదు సంస్థానం గురించి చదువుకుంటే మీకు దాని గురించి తెలుస్తుంది పై తరగతుల్లో సోషల్ స్టడీస్ చదువుకున్నప్పుడు మీకు అది అర్థమవుతుంది ఇక్కడ రజాకారులకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రభుత్వాలకు రజాకారులకు టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నారాయణరావు కాళోజీ నారాయణరావు అనేక కవితలు గేయాలు వ్యాసాలు రాశారనమాట వాళ్ళ క్రియాశీలమైన పాత్రను పోషించారు రజాకారులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం ఆయన రచనలు ఉపయోగపడ్డాయి అని చెప్పి చెప్పారు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పౌర హక్కుల పోరాటాలలోనూ కాలేజీ క్రియాశీల పాత్ర పోషించారు ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు ఎనభై సంవత్సరాల వయసులోనూ ఆయన తన పోరాటాన్ని వదిలిపెట్టలేదు కాలోజీ నారాయణరావు అందరికీ స్ఫూర్తిగా నిలబడేవాళ్ళు గా మహాత్మా గాంధీలాగా ఇక్కడ మన దగ్గర రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భూస్వాముల కోసం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాడు ఆయన పౌరహక్కుల పోరాటాల్లోనూ పాల్గొన్నారు ప్రజలకు పేదవాళ్ళను భూమి లేని వాళ్ళని చైతన్యపరచి ప్రభుత్వం ద్వారా వారికి సహకారం అందేలాగా ఆయన పో చేసిన పోరాటం అందరూ గమనించదగ్గ విషయం తెలంగాణ అంటే కాలోజీకి ఎనలేని అభిమానం ప్రతి క్షణం ఆయన గలంలో కలంలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపించేది ఏ కొంచెం బాధ కలిగిన ఆయన కళ్ళు కన్నీళ్లను వర్షించేవి కాలోజీ దయార్థ హృదయ హృదయుడు అచ్చమైన ప్రజాస్వామ్యవాది పంతొమ్మిది న పదమూడు పదమూడవ తేదీ నవంబర్ రెండు వేల రెండులో కాలోజీ ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు కాలోజీ నారాయణరావు రెండు వేల మూడులో చనిపోయారు చనిపో మరణ ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు అనేది చాలా గమనించదగ్గ విషయం మనం తెలంగాణ కవులల్లో చాలా గుర్తు గుర్తుపెట్టుకోదగ్గ వాళ్ళు కాలోజీ నారాయణరావు ఇది క్లుప్తంగా కాలోజి నారాయణరావు గురించి మీ పాఠంలో చెప్పబడిన అంశాలు మీరు ఒకటికి పదిసార్లు ఈ పాఠాన్ని గట్టిగా చదివి చదవడం సల సులభంగా గలగల గలగల చదివేలాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత దీనిలో కొన్ని ఎక్ససైజ్ అర్థాలు అభ్యాసం కింద కొన్ని అర్థాలు ప్రశ్న జవాబులు ఖాళీలను పూరించడం జతపరచడం లాంటి బిట్స్ ఇచ్చారు ఇవన్నీ మీ నోట్బుక్లో వరుసగా క్లియర్ చేసుకోండి రాయండి కరెక్షన్ చేయించుకోండి